భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాకతీయ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసం ఉంటున్న బాబురావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి భార్యాభర్తలపై దాడి చేసి 6 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. చోరుని అడ్డుకునే క్రమంలో దుండగులు తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఇల్లందులో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్లా తిరిగి ఒక డేషన్